హలో, నేను మీ ప్రియాంక నాయుడు. ఈరోజు నేను మండి బిర్యానీ చేస్తున్నాను. అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. కమ్. నేను చికెన్, పెప్పర్ అండ్ సాల్ట్ అండ్ వాటర్ వేసి బాయిల్ చేస్తున్నాను. అండ్ 1 అవర్ బాస్మతి బియ్యం నానబెట్టాను అండ్ నేను మీకు చూపిస్తాను. అప్పుడే నేను 30 మినిట్స్ చికెన్ బాయిల్ చేశాను కదా, దాన్ని ఇలా తీసి ఒక ప్లేట్లో తీసుకున్నాను. నేను ఇలా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి నేను బటర్, కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. దీంట్లోకి స్పైసెస్ వేసుకుందాము, బిర్యానీకి వాడేవి. ఇలా స్పైసెస్ వేసుకుంటున్నాను. దీని తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. దీంట్లోకి ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇలా ఆనియన్స్ కొంచెం కలర్ మారిన తర్వాత మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాం. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. రా స్మెల్ అది పోయేంత వరకు మనం కొంచెం స్లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం. ఇలా జింజర్ గార్లిక్ రా స్మెల్ వెళ్ళైన తర్వాత మనం చికెన్ వాటర్ లో బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ ఇప్పుడు దీంట్లోకి వేస్తున్నాను నేను. అంటే మనం రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటే అలా తగినట్టు వాటర్ తీసుకోవాలి. అలాగే దీంట్లోకి నేను ఈ వాటర్ లోకి ఒక 3 టమోటా అండ్ ఒక 4-5 చిల్లీస్ నేను గ్రైండ్ చేసుకుని వేసుకున్నాను. ఇది ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం బాస్మతి 1 అవర్ ముందు నానబెట్టుకున్నాం కదా, అది వేసుకున్నా. ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్కి మనం రైస్ వేద్దాం. బాస్మతి 1 అవర్ నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ వేస్తున్నాను నేను ఇప్పుడు. అప్పుడే మనం చికెన్ బాయిల్ చేసుకున్నాం కదా, అది ఇలా చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, కొంచెం ధనియా వేసి ఇలా ఫ్రై చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ 12 అయిపోయి, సో మై ప్రోటీన్ టైం. ఇది వాటర్ అంతా కొంచెం ఇంకిపోయాయి, ఆ రైస్ ఆఫ్ బాయిల్ అయింది రైస్. ఇప్పుడు దీంట్లోకి నేను బటర్తో రోస్ట్ చేసుకున్న బాదాం అండ్ గూడంబి వేస్తున్నాను, జీడిపప్పు. చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని కూడా ఇలా పెడుతున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదంతా అలా పెట్టేస్తున్నాను. ఇలా చికెన్ అంతా నీట్గా పెట్టేశాను. ఇప్పుడు ఏంటంటే ఇలా ఒక్క బౌల్ తీసుకొని ఇలా ప్లేస్ చేస్తున్నాను ఇక్కడ దాని మీదకి. ఇలా చార్కోల్ తీసి పెట్టాను. దీంట్లోకి కొంచెం ఘీ వేస్తున్నాను ఆ స్మోక్ ఎఫెక్ట్ కోసం. చూడండి ఎలా వస్తుంది. ఇప్పుడు ఇలా క్లోజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది, పెట్టేశాను. సో ఇప్పుడు ఇలా క్లోజ్ చేసిన తర్వాత దీంట్లో వాటర్ వేసి ఇలా పెట్టాను, ఎందుకంటే దీంట్లో నుంచి హెయిర్ పోకుండా, అది దమ్ అవ్వడానికి కోసం. లెట్స్ సీ, ఒక 30 మినిట్స్ తర్వాత నేను మీకు ఎలా అయిందో నేను చూపిస్తాను. హ్యాపీ సండే, ఎంజాయ్, బాయ్ బాయ్.